సర్జరీ ఎప్పుడైంది? ఐ మీన్ 2016లో అయింది. 2016లో అప్పటి వరకు సర్జరీ అవ్వలేదు, బట్ నేను ఫీమేల్ గానే ఉండేదాన్ని. ట్రాన్స్జెండర్స్ తో పాటుగా ఉండేదాన్ని ముంబైలో కమ్యూనిటీతో ఉండి కొంచెం మనీ ఎర్న్ చేసుకుని, అంటే నేను కంప్లీట్ ప్రాపర్ సర్జరీ చేయించుకున్నాను కదా, దానికి చాలా మంది ఎవరు పడితే వాళ్ళు చేసుకోవచ్చా ఆపరేషన్ అనేది? ఎవరు పడితే వాళ్ళు చేసుకోరు. అంటే మధ్య మధ్యలో ఫీలింగ్ అంటే హార్మోన్స్ డిఫెక్ట్ వల్ల మధ్యలో ఫీలింగ్స్ వస్తాయి కదా వాళ్ళకి అమ్మాయి లాగా, వాళ్ళు చేసుకోవచ్చా లేకపోతే బై బర్త్ నుంచి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఇది? యాక్చువల్గా ప్రాపర్ సర్జరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సైకియాట్రిస్ట్ మన మనసుని మన మొత్తాన్ని పరీక్షిస్తాడు, మైండ్ని. సో ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలి, సిస్ మెంటల్లీ ఫీమేల్, ఫీమేల్ థాట్స్ ఉన్నాయి, ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి, మేల్ బాడీలో ఉన్నా కూడా తన బిహేవియర్ కానీ తన మాట్లాడే విధానం కానీ తన మనసు కానీ అమ్మాయి మనసు అని సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బట్టే మనం సర్జరీ చేయించుకోవాలి. అబ్బాయిలు వెళ్ళి నేను అమ్మాయిలా సర్జరీ చేయించుకున్నంటే ఇట్స్ నాట్ పాసిబుల్. యా మేబీ కొంతమంది ఇంకా సీక్రెట్గా చేయించుకునే వాళ్ళు ఉంటే చేయించుకుంటారేమో కానీ నాకు తెలీదు. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా మీకు? నాకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవండి. అంటే కొంతమంది ఏంటంటే మనీ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో చిన్న చిన్న సర్జరీస్ సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గర కాకుండా చేయించుకుంటారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావటము, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము. అంటే ప్రాపర్ వే కాదు కదా అది, మనీ తక్కువలో సీక్రెట్గా అంటే ఇల్లీగల్గా చేస్తారు సర్జరీస్ కొంతమంది. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది? నాకు టోటల్ 4 లక్షలు అయిందండి. 4 లక్షలు అయింది. ఎక్కడ? ఢిల్లీలో. ఢిల్లీలో చేయించుకున్నాను. ఓకే, మరి తర్వాత మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేకపోతే ఏమైనా రెస్ట్ తీసుకున్నారా? ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ అట్లా ఉంటుంది కదా. ఓకే, అట్లా 6 మంత్స్ అయితే కంపల్సరీ రెస్ట్ ఇంట్లోనే. ఓకే, 2 మంత్స్ బెడ్ మీదే. అంటే ఇట్స్ ఏ బిగ్ సర్జరీ కదా, అవును, చాలా పెద్ద సర్జరీ. 2 మంత్స్ బెడ్ మీదే ఉన్నాను కంప్లీట్గా, అంటే ఇంట్లో నుండి బయటికి రాలా, ఇంట్లోనే ఇంకా 2 మంత్స్. 6 మంత్స్ మాత్రం కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా చిన్న చిన్నగా నార్మల్ అయిపోయి కంప్లీట్ రికవర్ అవడానికి 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పట్టింది నాకు. 1 ఇయర్ పట్టింది అంటే కంప్లీట్గా రికవర్ అవడానికి 1 ఇయర్ పట్టింది.